కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వొంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాదవరం సచివాలయంలో చిన్న పిల్లలకు బుధ గురువారాల్లో అనగా ఈ నెల 27-28వ తేదీ చిన్న పిల్లలకు ఆధార్ తీయబడను అని ఎంపీడీఓ కుమార్ రంగయ్య మీడియా సమావేశంలో తెలిపారు. కొత్త మాదవరంలోని ప్రజలు అలాగే మండలంలోని ప్రజలు ఈ రెండు రోజులు మీ పిల్లలకు ఆధార్ నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు 10 నుండి 80 మంది వరకు ఆధార్ నమోదు చేస్తున్నామని ఈ నెల 17వ తారీఖు నుండి సచివాలయంలో ఆధార్ సెంటర్ ప్రారంభించామని ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పంచాయతీ కార్యదర్శి సునీల్ హౌసింగ్ ఏఈ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. आधार नमोद केन्द्र नवरना चिंल वाले एनरोल चुस्क रेप प्रत्येक केन्द्रा उपयोग अंदर को जून 17వ तारीखन कोवर ग्राम सचिवालय में मेरा आधार नमोद के एर्पट्टी सो प्रति रोजू దాదాపు 80 100 వరకు కూడా మేము ఎన్రోల్ చేస్తూ ఉన్నాము. ఇంకా ప్రజలందరూ కూడా సహకరించి మాకు ఇక్కడికి కొత్తమాదవరం దగ్గర శాశ్వత నమోదు కేంద్రం ఉంది. ఇక్కడికి మీరు వస్తే వెంటనే ఒక 5-10 నిమిషాల్లోనే మీకు ఆధార్ నమోదు కేంద్రం నమోదు చేసుకునేసి మేము మీకు సేవలు అందించడానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు మండల ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఎంపీడీఓగా మేము ప్రతి ఒక్కరి సహకారాన్ని మా సచివాలయ సిబ్బంది కూడా ఇక్కడ బాగా సెక్రటరీ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ప్రోత్సహిస్తూ తోడ్పాటు చేసుకుంటూ సహకారం చేసుకుంటూ అందరూ కూడా ముందుకు పోల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.